Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇటు వేణుస్వామి, అటు ప్రశాంత్ కిషోర్ ఇద్దరికిద్దరూ సరిపోయారు. 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీకి మంచి ట్రోలింగ్ సబ్జెక్టుగా మారారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఢంకా బజాయిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే పీకే అంచనాలు తలకిందులవ్వడం ఖాయమని, ఏపీలో కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అంటున్నారు. సాక్షాత్తు సీఎం జగన్ కూడా పీకేని టార్గెట్ చేసి మాట్లాడడం విశేషం. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిళ్లు కూడా పీకే అంచనాలను హైలైట్ చేస్తూ టీడీపీ ఓటమిని ఖాయం చేస్తున్నాయి. పీకేవన్నీ తప్పుడు అంచనాలేనని, గత ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో పీకే చెప్పిన వాటికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని అంటున్నారు. కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో పీకే అడ్డంగా దొరికిపోయారని, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం చెబుతున్నారని అంటున్నారు. పీకే టీడీపీ కూటమి గెలుస్తుందని అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది జరగదని, అంటే వైసీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు ఆ పార్టీ అభిమానులు. ఇక టీడీపీ వేణుస్వామి జాతకాన్ని నమ్ముకుంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు, సినీతారుల వ్యక్తిగత జీవితాలు, సినిమా రిజల్ట్, క్రికెట్ మ్యాచ్ల ఫలితాలను అంచనా వేస్తూ వేణుస్వామి టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్గా మారారు. తన అంచనా నిజమని భ్రమ కలిగేలా సాధికారికంగా చెప్పడం వేణుస్వామికి అలవాటు. అలాంటి వేణుస్వామి ఏపీలో వైసీపీ గెలుస్తుందని చెప్పారట. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని వేణుస్వామి చెప్పారని, కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచిందని, ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఐపీఎల్ కప్ గెలుస్తుందని కూడా వేణుస్వామి చెప్పారని, అది కూడా జరగలేదని టీడీపీ లాజిక్ తీస్తోంది. అంటే వేణుస్వామి చెప్పేవి జరగవని తేలిపోయిందని, ఏపీలో వైసీపీ గెలుస్తుందని వేణుస్వామి చెప్పారు కాబట్టి ఆయన మాటతో ఆ పార్టీ ఓటమి ఖాయమని తీర్మానించారు. వేణుస్వామి ఫోటోల్ని టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి మరీ కామెంట్ చేస్తోంది.